కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ డిపో ప్రదేశంలో ఉన్న మురికి నీటి సమస్యను ఆర్టీసీ డిఎం శ్రీనివాసరావు పట్టించుకోవడం లేదని మున్సిపల్ చైర్మన్ రాజ్ గోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. 19 న్యూస్ ఛానల్లో వెల్లువడిన ఈ వార్తపై బద్వేల్ మున్సిపల్ చైర్మన్ వాకమన రాజ్ గోపాల్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా బద్వేల్ మున్సిపల్ చైర్మన్ వాకమల రాజగోపాల్ రెడ్డి 19 న్యూస్ తో మాట్లాడుతూ, బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డుకు సంబంధించిన మహబూబ్ నగర్ లో ప్రజలు కొన్ని సంవత్సరాల నుండి నివాసం ఉన్నారని ఆయన అన్నారు. అదేవిధంగా బద్వేల్ మున్సిపాలిటీలోని పైభాగాన వస్తున్న వర్షపు నీరు గాని, ఇళ్లలో నుంచి వస్తున్న నీళ్లు ఆర్టీసీ డిపో గ్యారేజీ కింద భాగంలో ఉన్న డ్రైనేజీ ద్వారా వెళ్తుంటాయని ఆయన ఆరోపించారు. కానీ ఆర్టీసీ అధికారులు పట్టించుకోకపోవడంతోనే మహబూబ్ నగర్ లో ఒకే చోట మురికి నీరు చేరి కుంటలాగా ఏర్పడిందని ఆయన అన్నారు. దీనికి కారణం ఆర్టీసీ డిఎం శ్రీనివాసరావు స్పందించకపోవడంతోనే ఇలా దారుణంగా తయారైందని ఆయన మండిపడ్డారు. దాదాపు 2 సంవత్సరాల నుంచి మున్సిపల్ అధికారులు ఆర్టీసీ అధికారుల చుట్టూ తిరిగినారు, వాళ్ళకి స్పందన లేదు. నేను కూడా 2 దఫాలు డిఎంని అడిగాను, అయ్యా బాబు ఇలా ఉంది, దీని మీద మీరు చర్య తీసుకోకపోతే మీ ఆర్టీసీ బస్టాండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పబ్లిక్ అంతా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ విధంగా ఉండడం వల్ల దోమలు ఈగలు వారి ప్రజలకు అసౌకర్యంగా ఉంటుంది అని నేను కూడా మేము చాలా దఫాలుగా చెప్పడం జరిగింది. దానికి అతను కానీ స్పందన లేదు. మరి ఆ డిఎం ఉద్యోగం చేస్తున్నాడో లేదో కూడా తెలియదు అని మనకు. సరే ఇప్పుడు ఏం చేయాలన్నా కూడా ప్రస్తుతం ఆర్టీసీ వారు స్పందించాలి దాని మీద పూర్తిగా. మరి డిఎం స్పందించకపోతే మనం తదుపరి యాక్షన్ ఏం చేయాలనేది నేను మా అంటే మా ఎమ్మెల్సీ గారితో కానీ మాకు ఉన్నటువంటి మా నాయకులతో అందరితో కూడా మాట్లాడి తదుపరి ఒక నిర్ణయం చేస్తేనే అక్కడ ఆ మురికిని తొలగించేదానికి వీలవుతుందని నేను మీకు తెలియజేస్తున్నాను. సార్, ఇంకోటి కరోనా కోవిడ్ కేసులు అక్కడ ఒక దాదాపు మహబూబ్ నగర్లో 100 కేసులు ఉన్నాయంట. కనీసం మన మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు అక్కడి నుంచి బ్లీచింగ్ పౌడర్ కానీ అక్కడ చెత్త తీసుకొని బండి కూడా పోవడం లేదంట. దాని యొక్క మీ యొక్క స్పందన సార్? దాదాపు మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి 35 వార్డులలో కూడా మేము మన దగ్గర ఒక ట్రాక్టర్ తోటి స్ప్రేయింగ్ చేయడం మరి బ్లీచింగ్ చల్లించడం అనేది దాదాపు 100 లక్షల జరిగింది. అది చాలదనేటువంటి ఉద్దేశంతో పబ్లిక్ దగ్గర ఉన్నటువంటి ఒక ట్రాక్టర్, పెద్ద ట్రాక్టర్ మళ్ళీ తెప్పించి అది ఇంకా కెపాసిటీ ఎక్కువ, 2వ ట్రాక్టర్ కూడా పెట్టాము. మొత్తం మీద అంతా కూడా టౌన్ మొత్తం కూడా దాన్ని స్ప్రే చేస్తున్నారు. ఇప్పుడు మీరు అంటున్నారు కాబట్టి అక్కడ రాలేదని నేను ఇప్పుడే అధికారులను పంపించి అక్కడ స్ప్రే చేశారా చేయలేదా ఫస్ట్ కనుక్కొని స్ప్రే చేయకపోతే ఇమీడియట్గా యాక్ట్ చేపిస్తాను అక్కడ, దాంట్లో సందేహమే లేదు. సార్, ఇప్పుడు మీ యొక్క ఫీల్డ్లో ఇప్పుడు ఆ మురికిని తొలగించి వాళ్ళకు పరిష్కారం చేస్తారంటారా? నేను 100% మురికిని తొలగిస్తానని కూడా నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే బలమైన నమ్మకం ఉంది నాకు. మా ఎమ్మెల్సీ గారు మంచి సూచనలు మంచి సలహాలు ఇస్తారు. ఆయన ఎప్పటికప్పుడు కూడా ఏది కూడా ఎక్కడా లేట్ చేయలేరు. ఆయన ఉన్నారు కాబట్టి ఆయన సూచనల ప్రకారం మేము ఇక్కడ నడుచుకుంటాం. అక్కడ ఉండే మురికి 100కి 100 భాగాలు తొలగించాల్సిందే. తొలగించకపోతే వాళ్ళు అక్కడ నివాస యోగ్యమైన ప్రాంతం కాకుండా పోతుంది. అన్ని ఇళ్ళు ఉన్నాయి అక్కడ. ఫస్ట్ దీనికి డిఎం స్పందించాలి. మీరు వీలైతే డిఎం దగ్గరికి పోయి ఏమైనా 2 సంవత్సరాల నుంచి మున్సిపల్ అధికారులు వచ్చి నీ చుట్టూ తిరిగినా కూడా నీకు సీమ కుట్టినట్టు కూడా లేదనేటువంటి క్వశ్చన్ మీరు కానీ ఆయన చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఆయన బస్టాండ్లో కసు కూడా తీసుకపోవద్దని చెప్పిన మున్సిపాలిటీ అధికారులకు, అప్పటికైనా సిగ్గు వస్తుందేమో అధికారులకు, ఆర్టీసీ అధికారులకు అనేది నా మనోగతం. మరి అప్పటికి కూడా వాళ్ళకు ఆ యొక్క పరిజ్ఞానం పెరగకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? అధికారులు పనిచేయాలి. అధికారులు పనిచేసినంత వరకు జరుగుతుంది. అధికారులు పనిచేయకుండా ఏం జరుగుతుంది? సరే సార్, ఇప్పుడు డిఎం పరిధిలో లేనట్టుంది, అది ఒక ఎండీ పరిధిలో ఏమి తీసుకోవాలి సమస్య? అది తీసుకోవాలి. ఎన్ని రోజులకు తీసుకుపోతావు? నీకు చెప్పి 2 సంవత్సరాల నుంచి ఎన్ని లెటర్లు పెట్టిన మున్సిపాలిటీ అధికారులు, నువ్వు ఎన్ని రోజులకు తీసుకుపోతావు? నీ పై అధికారులకు ఒక లెటర్ పై అధికారికి రాయాలంటే ఎంత టైం పడుతుంది? సంవత్సరాలు పడుతుందా? ఎట్లా ఉద్యోగం చేస్తున్నారు మీరు? మీ ఉద్యోగం ఏంది అసలు? మీకు బాధ్యత లేదా? మీకు ఒక లెటర్ వస్తే మీరు ఎమిడే స్పందించాలనే బాధ్యత లేదా? మీకు ఆర్టీసీ డిఎం